రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ సో నిన్న డే 61 సో నిన్న ఫైనల్ గా కెప్టెన్ అయితే అయిపోయారు సో నిన్న ఫ్రైడే సో నిన్న బిగ్ బాస్ హౌస్ లో చాలా విషయాలు జరిగాయి సో మేజర్ గా చెప్పాలంటే శివాజీకి గౌతమ్కి కి అస్సలు పడట్లేదు ఇకపోతే శివాజీ యావర్కి రతికకు దూరంగా ఉండమని చెప్తున్నాడు అశ్విని బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది అనవసరమైన గొడవలు సృష్టిస్తుంది ఇంట్లో సో ఇలా చాలా చాలా విషయాలు జరిగినాయి ఒక్కసారి మాట్లాడితే సో ఫైనల్ గా నిన్న బ్లాక్ బాల్ ఎవరి దగ్గర ఉంది అంటే బ్లాక్ బాల్ వచ్చేసి గౌతమ్ వాళ్ళ టీం దగ్గర ఉంది సో దాని పవర్ ఏంటంటే ఇక్కడ ఉన్న బాల్స్ అన్ని అవతల వాళ్ళ టీం తోటి స్వాప్ చేసుకోవాలి సో అప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ బాల్స్ ఉంటే వాళ్ళు విన్నర్ అవుతారు అనేది పాయింట్ సో అయితే ఇక్కడ చూస్తే సో మొన్న ఏదైతే శివాజీ వాళ్ళ టీం గెలిచిందో వాళ్ళు ఆ రోజు ఆ గౌతమ్ వాళ్ళ టీంలో నుంచి స్ట్రాంగ్ ప్లేయర్ని తీయకుండా అనవసరంగా బాల్స్ తీసుకొని బిగ్ బాస్ కి ఇచ్చేశారు సో ఇక్కడ ఏమైంది వీళ్ళ దగ్గర తక్కువ బాల్స్ అయిపోయినాయి వీళ్ళ దగ్గర ఎక్కువ బాల్స్ అయిపోయినాయి అదే గనక ఆ రోజు ఆ బాల్స్ తీయకుండా ఒక పర్సన్ని కనుక రిమూవ్ చేసి ఉంటే ఆ బాల్స్ వీళ్ళ దగ్గర ఉండేవి వీళ్ళ దగ్గర ఎక్కువ బాల్స్ ఉండేవి గౌతమ్ టీం దగ్గర ఎక్కువ బాల్స్ ఉండేవి ఇటు శివాజీ టీం దగ్గర తక్కువ బాల్స్ ఉండేవి సో బ్లాక్ బాల్ యాక్చువల్లీ నెగిటివే సో అది యాక్చువల్లీ ఏ కానీ వీళ్ళు ఏం చేశారు శివాజీ వాళ్ళు బాల్స్ తీసుకెళ్లి బిగ్ బాస్కి ఇవ్వడం వల్ల వీళ్ళకి బాల్స్ తగ్గిపోయినాయి సో అక్కడ ఎక్స్చేంజ్ అనమాట సో ఒకవేళ గౌతమ్ వాళ్ళ యాజ్ ఇట్ ఈజ్ గా బాల్స్ ఉండి ఒక పర్సన్ రిమూవ్ చేసి ఉంటే వాళ్ళ దగ్గర ఎక్కువ బాల్స్ ఉండేవి సో ఆ బాల్స్ అన్ని ఇటు షిఫ్ట్ అవుతాయి కాబట్టి ఆబ్వియస్గా గా శివాజీ టీం మొత్తం క్యాప్టెన్సీ కంటెండర్లు అయ్యేవాళ్ళు సో అది ఒక చిన్న లాజిక్ మర్చిపోయారు సో అదొక్కటి రాంగ్ స్టెప్ వేయకుండా ఉంటే నిన్న క్యాప్టెన్సీ కంటెండర్లు అందరూ శివాజీ టీమ్ నుంచి అయ్యేవాళ్ళు బట్ బ్యాడ్ లక్ అది వాళ్ళు అలా చేయడం వల్ల వీళ్ళు వచ్చారు సో ఇక్కడ ట్విస్ట్ ఏందిరా అంటే ఈ గౌతమ్ టీం ఏదైతే ఉందో గౌతమ్ టీంలో క్యాప్టెన్సీ కంటెండర్ కోసం ఆడడానికి సో వాళ్ళు ఆడకూడదు వాళ్ళ కోసం ఓడిపోయిన టీంలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు నీ కోసం నేను ఆడతా నిన్ను క్యాప్టెన్ చేయాలి అని ఎవరైతే ముందుకు వచ్చి ఆడతారో వాళ్ళతోటి గేమ్ ఆడిపోయాలి సో ఇది నిజంగా మంచిగా ఉంది ఎట్లా అంటే నిజంగానే కెప్టెన్సీ కంటెండర్ ఎట్లా అంటే నిజంగా ఉల్టా పల్టాకి కరెక్ట్గా సూటబుల్ అనిపించింది మొన్నటి దాకేమో క్యాప్టెన్సీ కంటెండర్లు అక్కడ నిలబడితే ఎవరు ఎవరికి కావాలో ఎవరు ఎవరికి వద్దో వాళ్ళని ఎలిమినేట్ చేసేసి ఫైనల్గా క్యాప్టెన్సీ కంటెండర్ చేసేసారు సో ఇప్పుడు ఎవరు క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం వీళ్ళు గేమ్ ఆడాలి సో వీళ్ళు గేమ్ ఆడడం ఇది నిజంగా చాలా రివర్స్లో ఉంది వీళ్ళు ఒకవైపు గేమ్ ఓడిపోయి పక్కన కూర్చున్నా మళ్ళీ వీళ్ళ కోసం గేమ్ ఆడడము వీళ్ళని క్యాప్టెన్ చేయాలనుకోవడము అది నిజంగా భలే ట్విస్ట్ అనిపించింది నాకు సో ఇక్కడ ఓవరాల్ గా చూస్తే సో ఒక్కొక్కరు ప్రిన్స్ ఎవరు పక్కకి వెళ్ళిపోయాడు సో దీంట్లో శోభ కోసం అమర్దీప్ ఆడాడు తేజ కోసం ప్రియాంక ఆడింది సో ఇట్లా ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కరు గేమ్ ఆడడం జరిగింది అటు అశ్విని ఆడింది భోలే ఆడిండు ఇటు శివాజీ ఆడిండు సో నాకేమనిపించింది అంటే అది నిజంగా ఫిజికల్ టాస్క్ ఆ బ్యాగులు వేసుకొని ఒకరినొకరు తోసుకొని దాంట్లో నుంచి కింద పడేయాలంటే లాస్ట్ సీజన్స్లో చూస్తే కూడా అది చాలా ఫిజికల్ టాస్క్ అది శివాజీ ఎందుకు అనవసరంగా దాంట్లో కాల్ తీసుకున్నాడేమో అనిపించింది నాకు అనవసరంగా ఆ గేమ్ ఆడకూడదు ఆయన వాస్తవంగా చెప్పాలంటే కూడా ఎందుకంటే ఫిజికల్గా ఉంటుంది తోసుకుంటారు మా చెయ్యి ఆయనకు బాగాలేదు ఆ ఆ తోపులాట్లో ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అనవసరంగా అది గేమ్ రాంగ్ స్టెప్పు సో మేబీ ఈజీగా ఉంటుంది ఏమో అంటే నేనేమనుకున్నానంటే సో నాకు చెయ్యి బాగాలేదు కదా నా జోలికి ఎవరు రాడలే సో కొంచెం మనం సేఫ్గా ఆడవచ్చు అన్న థాట్లో శివాజీ గేమ్ ఆడాడేమో నాకు అది ఖచ్చితంగా ఒక రాంగ్ మూవ్ సో యాజ్ ఇట్ ఈస్ ప్రశాంత్ గేమ్ అవుట్ ఆఫ్ ద గేమ్ ఉన్నాడు కాబట్టి డెడ్ బోర్డ్ వేసుకుని అతను ఆడడానికి అవకాశం లేదు సో ఇది ఓవరాల్ గా చూస్తే ఈ వీళ్ళు వీళ్ళు గేమ్ ఆడడం జరిగింది సో ఇక్కడ చూస్తే అమర్దీప్ గేమ్ ఎలా ఆడాడు సో అమర్దీప్ గేమ్ చూస్తే మాత్రం నిన్న నిజంగా ఒక చిరుత పులిలాగా గేమ్ ఆడాడు అనిపించింది నాకు అయితే ఇక్కడ చూస్తే కొంచెం ఎక్కడో మరీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయి మరీ వైలెంట్గా గేమ్ ఆడాడేమో అనిపించింది నాకు అటు అశ్వినిని కానీ ఇటు బోలేని కానీ ఇంకా అతను ఇంకా ఏంటంటే ఇంకా కొట్టడం ఒకటే తక్కువ అన్నీ చేశాడు అమర్దీప్ కోర్స్ అది గేమ్లో అయినప్పటికీ కూడా బట్ అమర్దీప్ అంత వైల్డ్గా రియాక్ట్ అవ్వకుండా నార్మల్గా గేమ్ ఆడొచ్చు అది కూడా ఆడొచ్చు బట్ ఎందుకో అగ్రెషన్ బయటకు వచ్చేసి అనవసరంగా గేమ్ని స్పాయిల్ చేసుకున్నాడేమో అనిపించింది అంటే ఎండ్ ఆఫ్ ద డే అతను గెలిచినప్పటికీ బట్ అక్కడ నాకేమనిపించింది అంటే ఎందుకు ఇంత అగ్రెషన్ అవసరం లేదు అది ప్రతిదానికి అరిచేస్తున్నాడు ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అయిపోతున్నాడు అశ్విని మీదకి వెళ్ళిపోతున్నాడు నేనింతే అని ఇంకా దానికి లిమిట్స్ లేవు లిమిట్స్ దాటి ప్రవర్తించాడు నేను అమర్దీపు బట్ ఏదేమైనా గేమ్లో భాగమే బట్ దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి దాన్ని అక్కడ ప్రియాంక కూడా చెప్తూనే ఉంది నువ్వు ఎందుకు నీ ఆటను వాడు ఎందుకు అరుస్తున్నావు అట్లా ఓవర్గా మాట్లాడుతున్నావు అని క్లియర్గా వార్నింగ్ కూడా చేసింది అయినా మనవాడు నో వే పట్టించుకునేదే లేదు మనవాడు ఆడిందే ఆట చెప్పిందే మాట సో అదొక్కటి కంట్రోల్ చేసుకుంటే మాత్రం నిన్న చాలా బాగుండేది అతని గేమ్ సో అది ఒకటి పక్కన పెడితే ఇకపోతే అశ్విని వచ్చేసి బ్యాక్ బిచ్చింగ్ ఈమెకి ఏమీ పని పాట లేదేమనిపిస్తుంది నాకు నిజంగా చెప్పాలంటే ఒక గేమ్ ఆడదు ఆడిన గేమ్ గెలవదు అనవసరంగా ఇంట్లో కాంట్రవర్సీస్ క్రియేట్ చేయడము బోలే గురించి శివ మన గౌతమ్ దగ్గర చెప్పడము అది అవసరం లేదు యాక్చువల్గా ఎందుకంటే గేమ్ ఆల్రెడీ అయిపోయింది బోలే అటు పక్కకి వెళ్ళిపోయాడు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈమె వచ్చి నువ్వు యాక్చువల్గా బోలే గారు చెప్తున్నారు వీక్ కంటెస్టెంట్ అంటే బోలేని నువ్వే అని ఫస్ట్ చెప్పినావంట అని చెప్పి బోలే నాకు చెప్పాడని చెప్పడము దానికి బోలే వెళ్ళి మళ్ళీ మళ్ళీ గౌతమ్ వెళ్ళి బోలేని అడగడం అట్లా వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టింది అది గొడవ పెట్టి మళ్ళీ తర్వాత గౌతమ్ ఏమంటది నేను చెప్పిన వెంటనే నువ్వు అడగలనా దానికోసం ఎందుకు అడిగినావు అంత ఇమీడియట్ గా ఎందుకు రియాక్ట్ అయిపోయినావును అని అమ్మాయి అనవసరంగా మాటలు జారేస్తుంది అసలు అక్కడ డిస్కస్ చేయకుండా ఉంటే ఏ గొడవ ఉండేది కాదు కానీ వాంటెడ్గా గౌతమ్కి చెప్పి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరికి గొడవ అయిన తర్వాత మళ్ళీ గౌతమ్తో పెట్టుకొని గౌతమ్ని నీకు ఎందుకు అంత దూకుడు నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అని చెప్పడము సో ఇదంతా అన్వాంటెడ్ థింగ్స్ అనిపించింది నాకు అనవసరంగా అమ్మాయి వాళ్ళకి వీళ్ళకు పుల్లలు పెట్టడం తప్పితే అంత మించి వేరే ఇంకేం లేదు సో గేమ్ అయిపోయింది గేమ్లో సరే అమర్దీప్ ఎక్స్ట్రాడినరీగా గేమ్ ఆడాడు శివాజీకి మధ్యలో ఇంజూర్ అయిపోయింది ఆయన ఆడకూడని గేమ్ అనవసరంగా వచ్చి ఆడాడు బట్ అంటే వేరే ఆప్షన్ లేదు వీళ్ళకి వాళ్ళకి ఆడాలి వీళ్ళు ఐదుగురు ఉన్నారు కాబట్టి ఐదుగురు వాళ్ళకి ఆడాలి కాబట్టి ఈయన ఆడాడు సో ఆడకపోతే మళ్ళీ అక్కడ క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పి బట్ నిజంగా గట్స్కి మెచ్చుకోవచ్చు ఎందుకంటే సింపుల్ గా చెప్పాలంటారే నాకు ఫిజికల్ గా బాగాలేను నేను ఆడలేను అని చెప్పి అతను స్కిప్ అవ్వచ్చు అక్కడ అర్జున్కి చెప్పి అర్జున్ కూడా ఏమనేవాడు కాదు ఓకే నా నో ప్రాబ్లం అని బట్ అయినా కూడా నిన్న శివాజీ ఛాన్స్ తీసుకొని గేమ్ ఆడాడు బట్ ఆ గట్స్ మెచ్చుకోవచ్చు బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం అది ఆడే గేమ్ కాదు అనవసరంగా వచ్చినట్టు అనిపించింది నాకు ఇకపోతే ఓవరాల్గా నెక్స్ట్ చూస్తే ఇక్కడ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది గౌతమ్ గురించి సో ఇక్కడ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ వచ్చినప్పుడు వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు అంటే ఏంటి మళ్ళీ మళ్ళీ చూస్ చేసుకోవాలేమో మళ్ళీ సెలెక్ట్ చేసుకొని వీళ్ళని గేమ్ నుంచి ఎలిమినేట్ చేయాలేమో అని చెప్పి వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటే అక్కడ అమర్దీప్ స్టార్ట్ చేశాడు కాన్వర్సేషన్ ఏమని స్టార్ట్ చేశాడు అమర్దీప్ అంటే వీళ్ళ ఆల్రెడీ గౌతమ్గా క్యాప్టెన్ అయ్యాడు వాడిని ఈసారి క్యాప్టెన్ చేసేది లేదు అని గౌత ఫస్ట్ అమర్దీప్ చెప్పాడు సో ఆ విషయం అందరూ మాట్లాడుకున్నారు వచ్చిన తర్వాత శివాజీకి కూడా చెప్పాడు అన్నా నేను ఇట్లా గౌతమ్ని అనుకుంటున్నానన్నా వాడు ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి ఇంకొకళ్ళు క్యాప్టెన్ అవ్వాలి సో ఎందుకంటే అమర్దీప్ అదే స్టాండ్ మీద ఉన్నాడు ఒకసారి క్యాప్టెన్ అయిన వాళ్ళు ఇంకోసారి క్యాప్టెన్ అవ్వకూడదు అనే పాయింట్ మీదనే నిన్న అదే పాయింట్ డిస్కస్ చేశాడు శివాజీ శివాజీతో శివాజీ కూడా దానికి ఓకే అన్నాడు సో ఇట్లా సెలక్షన్ ఉంటదేమో అని చెప్పి వీళ్ళ ఎంపిక ఉంటుందేమో అని చెప్పి బట్ తర్వాత వచ్చేసి గేమ్ ఆడారు ఆ గేమ్లో ఎవరు వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చేసి గేమ్ ఆడుకున్నారు సో ఇకపోతే తర్వాత వచ్చి మళ్ళీ అశ్విని వచ్చి గౌతమ్కి చెప్పడం ఏమని ఆ నిన్ను శివాజీ గారు నేను ఎలిమినేట్ చేయాలనుకున్నారు నువ్వు మళ్ళీ సెకండ్ క్యాప్టెన్ సెకండ్ టైం క్యాప్టెన్ అవ్వాలనుకోవట్లేదు అని అని చెప్పడం నాకెందుకో నచ్చలేదు ఎందుకంటే ఇక్కడ అమ్మాయి చెప్పింది ఒక పక్కన పెడితే గౌతమ్ కనీసం కామన్ సెన్స్ తోటి ఆలోచించాలి ఏమని ఆల్రెడీ తన క్యాప్టెన్ అయ్యాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ ఫస్ట్ టైం క్యాప్టెన్ అయ్యాడు రెండోసారి క్యాప్టెన్ అవ్వకూడదు అని శివాజీ ఎక్కడా చెప్పలేదు అది అమర్దీప్ చెప్పాడు అమర్దీప్ ఏమని చెప్పాడు అన్న గౌతమ్ ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి వాడిని నేను తీసేయాలనుకుంటున్నాను మీరు ఏమంటారు అంటే రా అన్నాడు అంతకుమించి ఏం జరగలేదు సో అనవసరంగా శివాజీ మీద అది వేరే డిఫరెంట్ ఒపీనియన్ పెట్టుకొని మనోడు చాలా ఆవేశంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు వెళ్ళి శివాజీ శివాజీ గురించి బిగ్ బాస్ కంప్లైంట్ చేయడము సో ఇక్కడ నాకేమనిపించింది అంటే ఓవరాల్గా ఆ గౌతమ్ విషయంలో గౌతమ్ లాస్ట్ వీక్ క్యాప్టెన్ అవ్వడానికి కారణం శివాజీ అవునా సో అది మనందరికీ తెలుసు సో గౌతమ్ శివాజీ శివాజీ ఏం చెప్పాడు సో సందీప్ కూడా అరే సందీప్ నీకు గౌతమ్ వచ్చిన తర్వాత నీకు ఒక ఇమ్యూనిటీ ఇచ్చాడు రా నువ్వు రుణం తీర్చుకో ఈసారి గౌతమ్ని అందరం కలిసి క్యాప్టెన్ చేద్దామని ఎంత మంచి ఒపీనియన్ తోటి గౌతమ్ని క్యాప్టెన్ చేశాడు శివాజీ అది అందరు చూశారు అందరూ మెచ్చుకున్నారు దానికి గౌతమ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా వెళ్ళి హగ్ ఇచ్చాడు అన్నీ చేశాడు బాగుంది అంతవరకు కానీ నిన్న ఏదైతే అమర్దీప్ చెప్పింది శివాజీ చెప్పాడు అనుకోవడము శివాజీని వెళ్ళి శివాజీ గురించి బిగ్ బాస్ కంప్లైంట్ చేయడము ఇది కరెక్ట్ కాదు సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఎప్పుడు అమర్దీప్ ఆ పాయింట్ చెప్పినప్పుడు అమర్దీప్ లాస్ట్ టైం ఏం చెప్పాడు అరే ప్రశాంత్ నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు నువ్వు ఇంకోసారి కెప్టెన్ ఇంకొకసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామన్న రూపంలో అమర్దీప్ చెప్పాడు కరెక్ట్ సో అప్పుడు కి అమర్దీప్ చెప్పిన పాయింట్ని యాక్సెప్ట్ చేసిన గౌతమ్ నిన్న గౌతమ్కి అదే పాయింట్ చెప్పినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయాడు అది అది శివాజీ చెప్పాడా అమర్దీప్ చెప్పాడా సెకండరీ ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళకి ఇంకొకసారి అవకాశం ఇవ్వకూడదు నెక్స్ట్ అవ్వని వాళ్ళకి ఇవ్వాలనేది వాళ్ళ కాన్సెప్ట్ సో అది అమర్దీప్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు సో అదే నిన్న గౌతమ్ విషయంలో కూడా అమర్దీప్ అదే చెప్పాడు ఏమని అరే గౌతమ్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడన్న మనం ఈసారి ఇంకొకరిని చూస్ చేసుకుందామని శివాజీతో చెప్తే ఓకే అన్నాడు దానికి శివాజీని బ్లేమ్ చేసుకుంటూ ఇక్కడ గౌతమ్ ఆలోచించాల్సింది ఏంటంటే సో మరి లాస్ట్ వీకే చెప్పాలి కదా మరి అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రశాంత్ ని అమర్దీప్ నామినేట్ చేసినప్పుడు నువ్వు ఆల్రెడీ ఒకసారి అయినావు కాబట్టి నువ్వు ఇంకోసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని చెప్పినప్పుడు అప్పుడు అపోజ్ చేయిన గౌతమ్ ఈ రోజు గౌతమ్కి అదే పాయింట్ తీసుకొచ్చినప్పుడు ఎలా అపోజ్ చేస్తాడు ఆ రోజు చెప్పాల్సింది కదా లేదులేదన్న మీరు అట్లెట్లా చెప్తారు ఒకసారి కెప్టెన్ అయితే ఇంకోసారి అవ్వకూడదని ఏమన్నా రూలా అట్లే ఆ పాయింట్ కాకుండా నువ్వు ఇంకోటి ఏదన్నా మాట్లాడాలని చెప్పొచ్చు కదా ఆ రోజు చెప్పలేదు ఎందుకంటే మనవాడికి క్యాప్టెన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోజు ప్రశాంత్గా పాయింట్ చెప్పినప్పుడు సైలెంట్గా ఉన్నాడు మనవాడిని క్యాప్టెన్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేశాడు బట్ ఈ రోజు మాత్రం అతనికి అగనెస్ట్గా డెసిషన్ ఉండేసరికి యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు సో ఇంకా శివాజీ చెప్పింది నాకు కరెక్ట్ గా అనిపించింది ఎందుకంటే గౌతమ్ తనకి పాజిటివ్గా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటున్నాడు తనకి నెగిటివ్ ఉన్నప్పుడు ఇంకొకలాగా ఉంటున్నాడు సో ఓన్లీ ఈ పాయింట్ వరకు మాత్రం నాకు గౌతమ్ తప్పనిపించాడు సో ఇంతవరకు చూస్తే క్యాప్టెన్సీ కంటెంటర్ టాస్క్ లో మాత్రం అమర్దీప్ అద్భుతంగా గేమ్ ఆడాడు గౌతమ్ మాత్రం పూర్తిగా శివాజీని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడేమో అని నాకు అనిపించింది ఎందుకంటే అది క్లియర్ గా అమర్దీప్ డెసిజను అది ఎవ్వరు శివాజీ డెసిషన్ కాదు కావాలంటే అది ఈరోజు ఖచ్చితంగా సాటర్డేలో నాగార్జున వీడియో వేసి చూపిస్తాడు దాంట్లో ఎటువంటి ఇది లేదు సో ఇకపోతే శివాజీ వచ్చేసి యావర్ సో యావర్కి శివాజీ తన చాలా చక్కగా వర్ణించండి నిన్న అరే నీకు ప్రశాంత్ గాడికి నష్టమైంది రతికాతో ఎక్కువ ఉండడం వల్లే ప్రశాంత్కు మైనస్ అయిందిరా నీకు కూడా అదే అవుతుంది చూ చెయ్యి ఫ్రెండ్షిప్ చెయ్యి కానీ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి ఎందుకంటే అది తేజ శోభ విషయంలో అబ్జర్వ్ చేశాడు కాబట్టి క్లియర్గా యావర్ ఎక్కడో ట్రాక్ తప్పుతున్నాడు అని చెప్పి అతనికి అనిపించింది సో అనిపించి అతను చెప్పాడు నువ్వు తనతో రతికతో ఫ్రెండ్షిప్ చెయ్యి కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చెయ్యి అంత క్లోజ్ అయితే మాత్రం నీకే ఇబ్బంది అవుతుంది అని చెప్పాడు క్లియర్గా సో ఇక్కడ ఓవరాల్గా చూస్తే మాత్రం నిజంగానే నాకు ఏమనిపించిందంటే ఫస్ట్ ఈమె ఎప్పుడైతే శోభా క్యాప్టెన్ అయిందో నాకు మాత్రము నిజంగా ఒక హిట్లర్ క్యాప్టెన్ అయింది అని నాకు నా పర్సనల్ అభిప్రాయం మాత్రం ఒక హిట్లర్ క్యాప్టెన్ అయిందని అనిపించింది ఎందుకంటే స్టార్టింగ్ నుంచి తన బిహేవియర్ చూస్తున్నాం స్టార్టింగ్ నుంచి తన యాటిట్యూడ్ చూస్తున్నాం అవతలవాడి మాట వినదు అవతల వాడు చెప్పే చెప్తే వినడానికి ఓపిక ఉండదు సో ఈవిడ చెప్పింది మాత్రం అందరూ వినాలి ఈవిడ పాయింటే యాక్సెప్ట్ చేయాలి అవతల చెప్పే పాయింట్ ఏది కూడా తను పూర్తిగా వినేటువంటి ఓపిక లేనప్పుడు ఒక కెప్టెన్ గా తనకు ఏమాత్రం అర్హత లేదు హౌస్ ను లీడ్ చేయడానికి బట్ అది అన్ఫార్చునేట్ గా ఒక గేమ్ కాబట్టి ఆ గేమ్ లో అమర్దీప్ బాగా గేమ్ ఆడి ఆ అమ్మాయిని కెప్టెన్ చేశాడు అమర్దీప్ అదే గేమ్ ఫస్ట్ నుంచి ఫెయిర్ గా జెన్యున్ గా అంతే స్పీడ్ గా గేమ్ ఆడుంటే ఇక్కడ దాకా అసలు ఎప్పుడో అమర్దీప్ కెప్టెన్ అయిపోవాడు ఎప్పుడో అమర్దీప్ హౌస్ మేట్ కూడా పవర్ అస్త్ర కూడా గెలుచుకునేవాడు బట్ ఓవరాల్ గా తన కోసం గేమ్ ఆడాడు వెల్డన్ బట్ శోభ మాత్రం కెప్టెన్గా గా నాకు మాత్రం తను అర్హురాలు కాదు అని నా పర్సనల్ అభిప్రాయం సో ఇక్కడ ఇంకొక పాయింట్ ప్రియాంక గురించి చెప్పాలి సో ప్రియాంక శోభ ఫస్ట్ నుంచి చాలా మంచి ఫ్రెండ్స్గా హౌస్ లో ఉన్నారు బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం అంటే ఏదన్నా పాయింట్ వచ్చినప్పుడు మాత్రం ప్రియాంక చాలా స్ట్రాంగ్ గా నిలబడుతుంది అది ఎవరైనా సరే అది అమర్దీప్ అయినా అది శోభ అయినా ఇంకెవరైనా సరే చాలా స్ట్రాంగ్ గా తమ్ముడు తనవాడైనా సరే ధర్మం న్యాయంగా చెప్పాలన్నట్టు ప్రియాంక మాత్రం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది బట్ అది కొన్ని కొన్ని సార్లు నచ్చట్లేదు ఎందుకంటే తనకి ఎగనెస్ట్గా గా చెప్పినప్పుడు తను తీసుకోలేకపోతుంది శోభ ఎందుకంటే రెండు మూడు సిచ్యువేషన్స్ మనం చూసాం లాస్ట్ టైము శోభ అండ్ తేజ కిచెన్లో లాస్ట్ వీక్ సోఫాలో కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే దానికి సింపుల్గా అమ్మాయి ఏదో అనింది శోభ ఏదో అంటే దానికి ప్రియాంక ఇప్పుడు ఎందుకంత రియాక్ట్ అవుతున్నావు దాంట్లో ఏముంది అంటే నేను ఇలాగే రియాక్ట్ అవుతా నేను ఇట్లనే మాట్లాడతా మీరు అన్నది బాగుందా అనవసరంగా అమ్మాయి మీద క్రేజ్ అయిపోయింది సో ఇక్కడ మనకు క్లియర్గా తెలుసు ప్రియాంక ఫస్ట్ నుంచి చాలా బాగుంటుంది చాలా సపోర్ట్ చేస్తుంది శోభాకి ఒక మాట అంటే తీసుకోలేకపోతుంది ఆ అమ్మాయి సో అప్పుడు ఫ్రెండ్షిప్కి ఏం వాల్యూ ఇచ్చినట్టు సో ఇదంతా ఏంటంటే ఫ్రెండ్షిప్ ముసుగులో గేమ్ ఆడుతుంది ఒకటి ఇంకొకటి చూస్తే లాస్ట్ వీక్ గేమ్ లో కూడా బాల్స్ గేమ్ లో కూడా నన్ను తోస్తున్నావు ప్రియాంక అది ఇది అని చెప్పి ఆ అమ్మాయి మీద ఫైర్ అయిపోవడము నిన్న కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో కూడా సో శోభ శోభ కోసం అమర్దీప్ గేమ్ ఆడుతున్నప్పుడు ప్రియాంక ప్రియాంక వచ్చేసి తేజ కోసం గేమ్ ఆడుతున్నప్పుడు కూడా అరిచేస్తుంది అక్కడ బయట నిలబడి నువ్వు ఇట్లా ఆడతావు అటు తిరుగు నువ్వు పట్టుకోవద్దు బ్యాగ్ ఎట్లా పట్టుకుంటావు అని ఇంకా అంటే తను క్యాప్టెన్ కావాలి అనే ఒక ఉత్సాహంలోనో ఇంకో దాంట్లోనో ఎగ్జైట్మెంట్లోనో అటు ప్రియాంక తన ఫ్రెండే కదా నార్మల్గా కూడా చెప్పొచ్చు అట్లా కాదు ఆమె క్యాప్టెన్ కావాలి సో ఆ క్యాప్టెన్స్ కోసం దే ఏమైనా చేస్తుంది ఆమె సో అక్కడ ప్రియాంక తోటి బిహేవియర్ నాకు నచ్చలేదు సో ఓవరాల్గా నాకేమనిపించింది అంటే ఎన్ని రోజులు ఉన్నా సరే శోభ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రియాంకకు కాటేస్తుంది నాకైతే Not. గట్టి నమ్మకం ఎందుకంటే ఆ అమ్మాయి గేమ్ కోసం ఏమన్నా చేస్తుంది ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఏమీ పట్టించుకోదు హండ్రెడ్ పర్సెంట్ నాకు అది అనిపించింది సో ఇది గుర్తు పెట్టుకొని ఇది కొంచెం గ్రహించి ప్రియాంక గనక శోభాకు కొంచెం దూరం ఉండి అందరు హౌస్ మేట్స్ లాగే ఉండి గేమ్ ఆడితే మాత్రం ప్రియాంక చాలా ప్లస్ ఎందుకంటే ఏ రోజైనా శోభాతోటి డేంజరే ప్రియాంకకి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సో శోభాని కొంచెం దూరం మెయింటైన్ చేస్తే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం సో ఇది ఓవరాల్ గా క్యాప్టెన్సీ కంటెండర్లు ఈ రోజు నిన్న బిగ్ బాస్ లో జరిగినటువంటి ఫ్రైడే ఎపి రివ్యూ సో ఒక హిట్లర్ క్యాప్టెన్ అయిపోయింది అనిపించింది నాకు సో లెట్ సి ఈ వారం అంతా ఎలా ఎలా రూల్ చేస్తుంది ఏంటి అనేది చూడాలి సో ఈ రోజు జరగబో ఎపిసోడ్ గురించి రేపటి ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం సో థ్యాంక్ యూ వెరీ మచ్